ఒక టీమ్ తోటి కలిసి చేయడం జరుగుతుంది చాలా కాలంగా. అసలు ఎడిటింగ్ ఇదంతా ఎక్కడవుతుంది, మా ఆఫీస్ ఎక్కడుంది అనేది చూపిస్తాను. ఆ కంటెంట్ ని నేను డ్రైవ్ లో శ్రీనివాస్ గారికి పంపించేస్తాను. సో ఇలాగా వీడియోస్ డౌన్లోడ్ చేసేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట. లాస్ట్ మినిట్ మీకు పంపించి మీరు ఎడిట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఆ టైం మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? క్లయింట్ మనము కావాల్సిన వీడియోని ఆన్ టైం వల్ల సో ఆ డే కన్నా ముందు మనం డెలివర్ చేయగలమంటే సో దే విల్ బి హ్యాపీ. అవును, ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తున్నారు. రాజస్థాన్ చేసాము, సౌత్ లో చేసాము. ఓసారి మాకు ఎర్లీ మార్నింగ్ 3 అవర్స్, 3 o'clock కి 4 o'clock కి లేవాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు అయితే నైట్ మొత్తం నిద్రపోవడానికి ఉండదు. హలో, హాయ్, నేను వచ్చేసా. ఎస్, ఈరోజు చేయబోయేటటువంటి వీడియో నాకు రియల్లీ స్పెషల్ బికాజ్ చాలా కాలంగా అనుకుంటున్నా బట్ ఈ రోజు కుదిరింది. అది ఏంటి అంటే అలా నేహాతో ఎలా జరుగుతూ ఉంటుంది అదే. సో ఈ అలా నేహాతో అనే నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసి చాలా కాలం అవుతుంది, బట్ దేర్ వాజ్ చాలా హర్డిల్స్ ఉంటుంది మధ్యలో నాకు, అటు ఇటు ఆర్ ఎడిటింగ్ ప్రాబ్లం కానీ, నో కెమెరా షూటింగ్ ప్రాబ్లం కానీ, అయితే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ కష్టాలన్నిటినీ దాటుకొని నేను ఒక టీమ్ తోటి కలిసి చేయడం జరుగుతుంది చాలా కాలంగా. సో అసలు ఎలా జరుగుతుంది అలా నేహాతో, అంటే నేహా అసలు షూటింగ్స్ ఎలా చేస్తుంది, ఎక్కడ ఎడిటింగ్ జరుగుతుంది, అసలు ఎవరు షూటింగ్ చేస్తారు, అసలు బయటికి ఇంత వీడియో ఇంత మంచిగా మీ అందరూ ఇష్టపడేలాగా ఎలా వస్తుంది అనేది కంప్లీట్గా మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ అలా నేహాతో ఛానల్ ఇంత బాగా జరుగుతుంది అని అంటే దానికి నేను ఒక్కదాన్నే కారణం అస్సలు కాదు. దాని వెనకాల ఎడిటర్ ఉంటారు అండ్ మధ్యలో శ్రీనివాస్ గారు ఉంటారు, నా పోస్టర్ డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ దాని తర్వాత మధ్యలో నేను కరెక్షన్స్ చేసుకుంటే నాకు ఇమ్మీడియట్ లాస్ట్ మినిట్ అయినా నాకు కరెక్షన్స్కి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి ఇదిగో ఇప్పుడు రైట్ నాకు షూట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నట్టుగా ఇలాగ టీమ్ ఉంటారు. సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది రియలీ స్పెషల్ కదా. సో అసలు ఎడిటింగ్ ఇదంతా ఎక్కడవుతుంది, మా ఆఫీస్ ఎక్కడుంది అనేది చూపిస్తాను, పదండి. అండ్ యా, చాలా కాలం తర్వాత కార్ డ్రైవ్ చేయబోతున్నా తెలుసా, ఐఎమ్ ఎక్సైటెడ్, లెట్స్ గో. ఐ ఎంజాయ్ డ్రైవింగ్, అందుకనే నేను కార్ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ ఇంకెంత ఘోరంగా మిస్ అవుతున్నా తెలుసా, బికాస్ ఆఫ్ ఇంజురీ కాబట్టి. బట్ ఇప్పుడు ఫైన్. సో ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఈరోజు కార్తో స్టార్ట్. సో వచ్చేసామన్నమాట. మా టీం వాళ్ళందరూ ఎక్కడైతే వర్క్ చేసుకుంటారో అక్కడే. సో సర్ప్రైజ్, అంటే ఎప్పుడో వస్తానని చెప్పాను, కొంచెం లేట్గా వస్తున్నాను, చెప్పండి. ఓహో, హలో, హియర్ ఇట్ ఈజ్. ఏ కాదు, మరి మా వాళ్ళు ఇంత బుద్ధిమంతులు కాదబ్బా. సో ఇక్కడే ఎడిటింగ్ వర్క్ అంతా నడుస్తూ ఉంటుంది. అసలు డైరెక్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్, శ్రీనివాస్ గారు ఆల్రెడీ నా యూట్యూబ్ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఎప్పుడు ఉంటుంది ఆయన నేమ్. అండ్ ఇన్ని రోజులు నిజంగా ఈ మాట మాత్రం నేను స్టార్టింగ్లోనే క్రెడిట్ ఇచ్చేస్తాను, నాతోటి వర్క్ చేయడం అనేది నాట్ రియలీ అన్ ఈజీ థింగ్ బికాజ్ నేను చాలా పర్టికులర్ ఉంటాను, నేను చాలా యూనో వెరీ ప్రొఫెషనల్ స్టఫ్ ఉంటుంటుంది అనమాట. ఇంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఓపిక్గా చెప్పుకుంటూ, ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అని నాకు సజెషన్స్ చెప్పుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చింది అంటే డైరెక్ట్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో దట్ ఈస్ శ్రీనివాస్ గారు. అండ్ నా పెళ్ళప్పుడు ఆ ఫోటోగ్రఫీ వీడియోస్ అన్నీ కూడా చేసింది తినే. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫంక్షన్స్ అది ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. సో శ్రీనివాస్ గారు ఇప్పుడు అందరినీ టీమ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకంటే సీనియర్ ఎడిటర్. And my senior photographer, Gauss. Last time you used to do hair. Long hair, the photo shoot. నా కోరిక తీరింది అని చేసిన ఫోటోషూట్ తనతోటే చేసింది. సో బేసిక్గా నాకు ఎక్కువ కాంటాక్ట్లో ఉండేది శ్రీనివాస్ గారు అండ్ తర్వాత మా సీనియర్ ఎడిటర్ నేనే.
నవీన్ అనమాట. సో ఎడిటింగ్ స్టఫ్ అంతా కూడా ఏం చేస్తామంటే, యూజువల్గా నేను షూట్ చేసేస్తాను ఇలాగా ఎవరితోటి అప్పుడప్పుడు, మోస్ట్లీ నేను షూట్ చేస్తాను, నేను లేనప్పుడు అబ్బాగా సెట్ చేసుకుంటున్నాడు ఎవరా మీరు ఇలా ఉన్నారండి. సో నా అసిస్టెంట్, అరే డార్క్ లో కనిపించలేదు రాను ఒకసారి, అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా, వెయిట్ చేసుకుందాం, ఎడిటింగ్ లో నవీన్ మార్చేస్తాడా. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసేటప్పుడు ప్రసాద్ సపోర్ట్ చేస్తాడు, అదర్వైజ్ బయట షూట్స్కి వెళ్తున్నామంటే ఇట్స్ ఆల్వేస్ నవీన్ ఆర్ శ్రీనివాస్ గారు. అప్పుడప్పుడు ఒకసారి మణిపాల్ వచ్చారు. యా సో అలాగ టీంలో ఎవరో ఒకరు నాకు ఏదో ఒకటి మేనేజ్ చేసి సెట్ చేసేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు అయితే. సో షూటింగ్ ఇలా అవుతూ ఉంటుంది, అండ్ ఆ కంటెంట్ని నేను డ్రైవ్లో శ్రీనివాస్ గారికి పంపించేస్తాను, అండ్ ఆ డ్రైవ్లోంచి ఇదిగో ఇక్కడికి వచ్చి ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట కంప్యూటర్స్. నాదే ఎడిటింగ్ అవుతుంది, అంటే ఎడిటింగ్ అయిపోయింది మీకు చూపిస్తున్నాము. సో లాస్ట్ వీక్ది. థ్యాంక్ యూ. నేను వస్తున్నానని తీసుకొని వచ్చి పెట్టే దచ్చు వాటి, నా గురించి బాగా తెలిసిన వాళ్ళకి ఇది బాగా అర్థమైపోద్ది. నీకు థమ్స్అప్ ఉంటే చాలు, మూడు ఇలా సెట్ అయిపోద్ది. అస్సలు బ్రాండింగ్ చేయట్లేదు, ఇట్స్ నాట్ పెయిడ్ ప్రమోషన్, ఇది నా ఫేవరెట్ అంతే. సో అదిగో చూస్తున్నారు కదా, నేను షూట్ చేసినవన్నీ కూడాను డ్రైవ్లో పెట్టేసేసి ఇలా పంపిస్తాయి. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నవేమో లాస్ట్ వీక్ వచ్చిన వీడియోస్ అనమాట, అది అమ్మతోటి వంటలు చేశాను కదా. సో అండ్ ఆల్సో అసలు డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నప్పుడు అదంతా. సో ఇలాగ వీడియోస్ డౌన్లోడ్ చేసేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. లాస్ట్ వీడియో, దానికి ముందు జర్మనీ నుంచి వచ్చినప్పుడు కదండి ఇది, ఇది ఏది, ఇది ఇప్పుడు వచ్చేసింది ఫ్లోలోకి. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఎడిటింగ్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారు వాళ్ళు నాకు ఏంటంటే, ఎడిటింగ్ అయిపోయిన వెంటనే నాకు మళ్ళీ డ్రైవ్లో అప్లోడ్ చేసేస్తారు గూగుల్ డ్రైవ్లో. సో డ్రైవ్లో అప్లోడ్ చేశాక నేను ఒకసారి చూసుకుంటాను, నాకు మళ్ళీ ఏమైనా కరెక్షన్స్, మోస్ట్లీ కరెక్షన్స్ ఉండవు, స్టార్టింగ్లో కాస్త కరెక్షన్స్ వస్తుండే కానీ తర్వాత శ్రీనివాస్ గారికి మా వేవ్ లెంత్ మాకు సెట్ అయిపోయింది అనమాట. నేహ గారికి ఎలా కావాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సో ఎక్కువ కరెక్షన్స్ లేకుండా పంపిస్తారు, ఒకవేళ ఉంటే నేను అవి స్క్రీన్ షాట్స్ తీసి టైమింగ్ ప్రకారం స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ వాట్సాప్లో పెట్టేస్తానమాట, ఇదిగోండి ఇక్కడ ఈ టైమింగ్లో ఈ పాయింట్ దగ్గర చిన్న కరెక్షన్ ఉంది అనేది. సో దానికి సంబంధించి వారు మళ్ళీ ఏదైనా మీన్స్ యాడ్ చేయాలన్నా ఇంకేదైనా అన్నా కూడా అప్పుడు ఆ డిస్కషన్ అయిపోతుంటుంది అనమాట. అండ్ యా, ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, సీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ నేను ఏదైనా షూట్కో లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నానో లేకపోతే హెల్త్ ఇష్యూనో లాట్ ఆఫ్ ఎనీ రీజన్స్ ఉన్నా కూడా దేర్ విల్ బి అ పాయింట్ వేర్ రేపొద్దున్నే, అంటే ఎవ్రీ సాటర్డే మార్నింగ్ మేము 10:30, 10:45 ముహూర్తం పెట్టుకుంటాం అనమాట. సో ఆ టైంకి మేము రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి నేను ఫ్రైడే ఈవినింగ్స్ లేట్గా కూడా పంపిస్తూ ఉంటానమాట. సో ఆ టైంలో కూడా, అంటే ఇప్పుడు వేరే, అంటే విత్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, నాకు జరిగింది కానివ్వండి, ఇంతకుముందు నేను విన్నవి తెలిసినవి కూడా ఏంటంటే, లేదండి మేము 6 to 6 ఆర్ 9 to 6 వర్క్ చేస్తాము, ఈవినింగ్ 6 తర్వాత మేము వర్క్ చేయము, ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి కుదరదు అనేది కొంతమంది అంటూ ఉంటారు. సీన్ అన్న దిస్ విల్ బి సిచ్యువేషన్స్ వేర్ లాస్ట్ మినిట్ కూడా వర్క్ చేయాల్సిన వస్తున్నాయి ఉంటూ ఉంటాయి కదా. సో అప్పుడు నాకు ఐ నీడ్ సమ్ హెల్ప్ అన్నప్పుడు కూడా శ్రీనివాస్ గారు అండ్ టీమ్ వర్ ఆల్వేజ్ రెడీ దర్, సో దెర్ విల్ బి ట్రస్ట్ మీ. ఐ థింక్ నేను అంత వాళ్ళు వీడియో పంపించిన తర్వాత ఒకసారి లేట్గా చూసి నైట్ 12:00, 1:00కి నేను కరెక్షన్స్ పెడితే ఆ టైంలో కూడా వాళ్ళు లేచి ఓకే రేపు మార్నింగ్ మనం ఎపిసోడ్ ఎట్టే ఎన్ని కాస్ట్ రిలీజ్ చేయాలి, సో రిలీజ్ చేయాలనంటే ఈరోజు ఎంత లేట్ అయినా పర్లేదు చేస్తాము అనేసి 2:00 మార్నింగ్ 3 వరకు కూడా కూర్చొని నాకు కావాల్సినట్టుగా ఎడిటింగ్ చేసి ప్రాపర్గా ఎడిట్ చేసి ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఫర్ దాట్ ఐ మస్ట్ రియలీ రియలీ సపోర్ట్, ఐ మీన్ యూ నో సెల్యూట్ దమ్ ఇన్ ఎవ్రీ వే. అసలు అడుగుదాం అనుకుంటున్నా, అటువంటి సిచ్యువేషన్స్లలో ఈ రోజు కూడా ఒక చిరాకు పడ్డం కానీ కుదరదండి అనడం కానీ లేకపోతే అమ్మో కష్టం అండి మేము బిజీ ఉన్నాము అట్లాంటి ఆన్సర్సే రాలేదు తెలుసా. ఈయన లేకపోతే ఇంకొకరితో చెప్పైనా కూడా లేకపోతే ఇంకెవరితోటైనా మాట్లాడి అలాగా ఈ మేక్ షోర్ టైంకి నాకు వర్క్ డెలివరీ అయిపోతుంది అంతే, కంప్లైంట్లు ఉండవు అక్కడ. సో ఏదో ఒకటి వర్క్ నడుస్తూనే ఉంటుంది అబ్బా, వీళ్ళు మాత్రం యునో దిస్ అమేజింగ్ టీమ్. సమ్ బ్యూటిఫుల్ మెమరీస్ కమింగ్ అవుట్. నాకు మా ఆయన అనిపించాడు. ఓ మై గాడ్ లుక్ ఎట్ దట్.
ఆ రోజు అసలు అంతా మేకప్ హెయిర్ ఎవ్రీథింగ్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో. నాకు నేను ఈ ఫోటోలు చూడలేదు. ఇవి చూడలేదు నేను. యా ఈ బ్లాక్ ఐ మీన్ షాడోలో ఉండినవి అన్ని ఫోటో. ఇది మాత్రం ఆ వీడియో మీరు చూసారా, మిలియన్ లోకి వెళ్ళింది, 1 మిలియన్ క్రాస్ అవ్వింది. కాంబినేషన్ బాగుంది ఇద్దరికి, డ్రెస్ చాలా బాగుంది. నేనే అండి దగ్గరుండి దగ్గరుండి డిజైన్ చేయించుకునింది నేనే మొత్తం చూసుకొని. యాక్చువల్లీ చాలా మంది అడిగారు కమెంట్ లో అడిగారు, యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక అమ్మాయి ఏంటంటే మీ జ్యువెలరీ ఎక్కడ ఉన్నారు, బట్టలు ఎక్కడ ఉన్నారు, అక్క నంబర్ ఇస్తారా అని అనుకున్నారు. అవునా, నేను అన్ని డీటెయిల్స్ షాపింగ్ చేసినప్పుడు కూడా వీడియోలలో పెట్టాను చూడండి కావాలంటే. మళ్ళీ లుక్ ఎట్ ఇట్. అసలు మా ఆయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అక్కడ. నేను ఆ ఫోటోషూట్ అప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, నన్ను పెద్ద నాతో పెద్ద పని ఏం ఉండదు, ఇలా ఫోజ్ పెట్టండి అలా ఫోజ్ పెట్టండి అలా కాదు, వాళ్ళు క్లిక్ క్లిక్కి నేను ఫోటో ఫోజులు మార్చేస్తాను, నాకు ఐమ్ యూస్ టు ఇట్. కానీ అనిల్కి చెప్పుకోలేక అనిల్ని బతిలాడుకుంటూ ఇలా చేయి కదా అలా చేయి కదా నేను ఒకసైడ్ నుంచి బతిలాడుతుంటే శ్రీనివాస్ గారు మాత్రం వచ్చి మొహాలు సెట్ చేసేస్తారు, మీరు ఇట్లున్నానండి, నేను చెప్తేనేమో నీకు అర్థం కాదు, ఆయన వచ్చి చెప్తే నీకు అర్థం అవుతుందా అనుకునే సిచ్యువేషన్స్. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పోజులు ఎలా పెట్టాలి ఏంటి, అది కూడా శ్రీనివాస్ గారు వాళ్ళ టీం వాళ్ళ ఎక్స్ప్లెయిన్ మనకి చెప్పేస్తుంటారు అనమాట. సో యా శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న ఎలాగో ఒక హౌస్ వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పండి. దేర్ విల్ బి లాట్ ఆఫ్, ఇందాక నేను అంటున్నట్టుగా లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్లలో యూనో డిలేస్ అయ్యి, అంటే ఈదర్ వేస్ ఎవర్ వర్క్లో డిలేస్ అయినా కూడా లాస్ట్ మినిట్ మీకు పంపించి మీరు ఎడిట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఆ టైం మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఐ స్వేర్ నిజంగా ప్రామిస్ చెప్తున్నాం, ఏ రోజు కూడా కుదరదు, లేదు, రాదు, తర్వాత చెప్తా, తర్వాత ఇస్తా, ఇట్లాంటి ఆన్సర్లే లేవు తెలుసా? చేసేద్దామండి, అయిపోయింది చేసేద్దాం అయిపోతుంది, ఇట్స్ ద ఆల్వేస్ దాట్ పాజిటివ్ పర్సన్. సో ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఆ టైమ్స్లలో? అంటే యాక్చువల్లీ స్టార్ట్అప్ నుంచి మేము చేసాం, వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు నో వర్డ్ ఇష్టం లేదనమాట, యాక్చువల్లీ చెప్పాలంటే. సో వినడానికి ఇష్టం లేదు, చెప్పడానికి ఇష్టం లేదు. సో మోస్ట్లీ నేను ప్రతిదానికి ఎస్ అంటాను అనమాట. సో ఎందుకంటే ఎస్ అన్నప్పుడు మనకు పాజిటివ్నెస్ ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నో అంటే లైక్ వీఆర్ ఏదో ఆపర్చునిటీ మనం నో అన్నట్లు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సే ఎస్ ఓన్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో అలా చేసుకుంటూ వచ్చినందువల్ల ఇప్పుడు అందుకోసం చాలా వరకు మన వర్క్ ని చాలా మంది ఇష్టపడతారు. లైక్ ఫోటోగ్రఫీ అయినా కానీ మీ ఈవెన్ యూట్యూబ్ వర్క్స్ అయినా కానీ ఎవరికైనా కానీ మనకు కొంచెం వర్క్స్ ఇష్టపడతారు అనమాట. లైక్ మన వే ఆఫ్ కమ్యూనికేషన్, వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద వర్క్, ఇచ్చే టైమింగ్ అయినా కానీ వాళ్ళు ఇమీడియట్గా 1 డే అలాగైనా మనకు చాలా రోజులు ఉన్నాయి, విదిన్ 6 అవర్స్ 7 అవర్స్ లేదా డెలివరీ చేసిన డేస్ ఉన్నాయి. సో లైక్ అందువల్ల అనమాట, బికాస్ వీఆర్ ఓపెన్ 24/7 ఓపెన్ ఉన్నాం కాబట్టి మీరు నైట్ ఎప్పుడూ లేట్ నైట్గా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, ఎందుకంటే అర్జెంట్ ఉందండి. సో క్లయింట్ మనము కావాల్సిన వీడియోని ఆన్ టైం వల్ల ఒక బెస్ట్ డే, లైక్ మెమరీస్ ఉంటాయి, కొన్ని డేస్ ఉంటాయి, యానివర్సరీ ఉంటుంది, వెడ్డింగ్ డే ఉంటుంది. సో ఆ డే కన్నా ముందు మనం డెలివర్ చేయగలమంటే సో దే విల్ బి హ్యాపీ. సో అలాగనమాట. సో వీఆర్ ఇన్ టు దాట్ ఓన్లీ, లైక్ మెయింటైన్ చేస్తా అన్నమాట. హ్యాపీ క్లయింట్, హ్యాపీ జాబ్, హ్యాపీ లైఫ్, అంతే కదా. సో అందువల్ల వర్క్ ఇంత స్మూత్ ఉంటుంది, అందరు హ్యాపీగా ఉంటారు. నిజంగా అది మాత్రం వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ ఆల్వేస్ పాజిటివ్. అండ్ యా ఇంకా చెప్పండి, మీరు ఫోటోగ్రఫీలో కూడా ఎక్కువ మీరు ఫోటోషూట్స్ అది కూడా బయట చేస్తుంటారు, ఫంక్షన్కి, ఈవెంట్స్కి అండ్ ఆల్ కూడా కదా. సో దాని గురించి కూడా మాకు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఆల్రెడీ తెలుసు, ఇంకా ఈజీ అయిపోతుంది కానీ ఫోటోషూట్లు వీడియో షూట్లు కావాలంటే డైరెక్ట్ రీచ్ అయిపోవచ్చు. మళ్ళీ అగైన్ క్లియర్గా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మా టీం వాళ్ళందరివి, చూడండి. యా సో బేసికలీ ఫోటోషూట్స్ అంటే మోడల్ షూట్ చేస్తుంటాము, బయట ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తుంటాము, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటాము. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేస్తున్నప్పుడు మనకు లొకేషన్స్ అవన్నీ హంట్ చేస్తుంటాం అనమాట. అలాగే చేస్తూ ఈవెన్ మీరు నేహా గారి దగ్గర చూసింటారు, ఫోర్ట్ఫోలియో షూట్ చేసాము ఒకటి. సో అది కూడా లొకేషన్ హంట్ చేసి ఐ థింక్ హార్డ్లీ 45 మినిట్స్ ఆర్ 1 అవర్లో షూట్ చేసాం అనమాట. స్టార్టింగ్ లో ఫస్ట్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో షూట్ గ్రే సారీ రెడ్ బ్లౌజ్ లో చూసింటారు, బ్యూటీ. అది తర్వాత ఫస్ట్ అండ్
హార్డ్లీ మేము 7 o'clock స్టార్ట్ చేసి 8 o'clock క్లోజ్ చేసాము. 1 hour షూట్ అది హార్డ్లీ 1 hour షూట్. సో అలా కొన్ని లొకేషన్ హంట్ చేసుకొని మన కాస్ట్యూమ్ని బట్టి డిజైన్ చేస్తాము, ఏ ప్లేస్ బాగుంటుంది అండ్ వాట్ టైమ్, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తాము లేదంటే ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తాము, ఆ విధంగా గోస్ అన్నమాట. అండ్ వెడ్డింగ్ అయితే లొకేషన్ని బట్టి మనం చేస్తుంటాము, లైక్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనం చేస్తుంటాము. రాజస్థాన్ చేసాము, సౌత్ లో చేసాము, సో ఎక్కడైనా కానీ మనకు ప్లేస్ ఉందంటే వాళ్ళ లొకేషన్ బట్టి మనం మూవ్ అవుతుంటాము. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తుంటాము. సో నేషనల్ లెవెల్ లో మీరు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ చేసుకుంటున్నారన్న కూడా మా వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. సో ఇక మా టీమ్ లో మెయిన్ సినిమాటోగ్రాఫర్ మా గౌస్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. సో గౌస్ మీరు చెప్పండి, దిస్ లాట్ ఆఫ్ లాస్ట్ టైం నా ఫోటోషూట్ ఇది లాంగ్ హెయిర్ది ఫోటోషూట్ కూడా చేశాం కదా, సో అప్పుడు కూడా ఆన్ ద స్పాట్ సిచ్యువేషన్స్లో యూనో మీకు ఒక్కొక్కసారి లొకేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇది వెరీ కామన్ ప్రాబ్లం కదా. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ట్యూమ్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉంటాయి, బట్ అన్నిటిని మీరు అంతా చాలా అవలీలుగా ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం బేసిక్ మనం ముందే ప్లాన్ చేస్తాం, అంటే ఎట్లా చేద్దాం ఏంది అనేది. అంటే మీరు ప్రతిసారి ఫోటోషూట్కి చెప్పిన ప్రతిసారి జస్ట్ బేసిక్గా కొంచెమైనా ఒక ఒక ఆలోచన ఒక మైండ్ అనేది, అంటే హోంవర్క్ అనేది ఒక ముందుగానే ప్రిపేర్ అవుతాం కానీ అది అనుకునే ప్రతిసారి జరగవు. అంటే ఎవ్రీ టైమ్ సన్ ఏదైనా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం కానీ లేదంటే లొకేషన్ ప్రాపర్గా సెట్ అవ్వకపోవడం కానీ లేదంటే మనం డ్రెస్ కలర్ ఒకటి అనుకున్నాం ఒకటి ఇంకో రావడం కానీ, అయితే దానికి అక్కడ ఆ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది మ్యాక్సిమం ఎఫెక్ట్, అంటే ఇక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే ఇక్కడ. ఇంకోటి మ్యాక్సిమం ఒక 2 photos ఎక్కువనే తీసుకోవడానికి ట్రై చేస్తాం. 2 photos అంటున్నారు కానీ దగ్గర దగ్గర 20-30 photos ఎక్కువ తీస్తారు ఆయన, అట్లా ఉంటుంది మనతో ఎక్స్ట్రా తీసి పెడతారు. మ్యాక్సిమం అట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కస్టమర్కి బెస్ట్ ఫొటోస్ ఇవ్వచ్చు మనం, అంటే ఈ బ్యాక్ డ్రాప్ లో ఒకటి ఆ బ్యాక్ డ్రాప్ లో ఒకటి డిఫరెంట్ ఆఫ్ స్టిల్స్ కానీ షూట్కైతే బిఫోర్ గానే ప్లాన్ అయితే చేస్తాము. ఒకసారి మాకు ఎర్లీ మార్నింగ్ 3 hours 3 o'clock కి 4 o'clock కి లేవాల్సి వస్తుంది, కొన్ని కొన్ని సార్లు అయితే నైట్ మొత్తం నిద్రపోవడానికి ఉండదు. కొన్ని ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా రెడీ చేయాలంటే నైట్ మొత్తం ఒకసారి నిద్ర ఉండదు. ఒక్కసారి మేము గోవాలో ఒక ఫోటో షూట్ చేసాం, అయితే ఒక హిల్ ఉన్నది, అంటే గోవాలో అంటే జస్ట్ నార్మల్ గా చిన్న హిల్ ఉన్నది, అక్కడ మేము ఒక కొన్ని బెలూన్స్ అవన్నీ సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ 2 o'clock వెళ్ళినాం. 2 o'clock వెళ్ళి మార్నింగ్ 2 o'clock అంటే అదే మొత్తం నడుచుకుంటా మెల్లగా చూసుకుంటా నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ ఆడపోయి మనం బెలూన్స్ అన్ని గ్యాలి మొత్తం నింపి షూట్ మొత్తం స్టార్ట్ చేసేటప్పటికి ఎంత బ్యూటిఫుల్ ఫొటోస్ అంటే అట్లాంటి కొన్ని. మేము ఆల్మోస్ట్ అక్కడ 2 to 10 వరకు ఉన్నాం, మార్నింగ్ 10 o'clock వరకు. తప్పదు, అంటే కొన్ని కొన్ని సార్లు ఏమైతుందంటే క్లయింట్ వచ్చింది, క్లయింట్ కూడా వాళ్ళు కొంచెం హెవీ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళ అన్ని కొంచెం పైనకి ఎక్కడానికి చాలా కొంచెం రిస్క్ ఉంటది, కొంచెం కేర్ఫుల్ గా మనం చూసుకుంటా ఉండాలి. ఇందులో రిస్క్ కంటే మీ ఓపికకి పరీక్షనే కనిపిస్తుంది, ఎంత ఓపిక్ గా ఉండాలి. అండ్ ట్రస్ట్ మీ ఫోటోగ్రాఫర్స్ అంటే బీయింగ్ అ మోడల్ కానీ బీయింగ్ అన్ యాక్టర్ కానీ ఫోటోగ్రాఫర్స్ 3 ప్లేస్ మేజర్ రోల్ ఆన్ అస్ కూడా తెలుసా. మా మూడు దొబ్బింది అని అంటే ఫోటోలు కూడా దొబ్బుతాయి అక్కడ, అన్ని గాన్. సో వాళ్ళు ఎనర్జైజ్ చేస్తుంటారు, లేదు లేదండి బాగా వస్తుంది సమ్వేర్ ఎక్కడో మెయిన్ డిసప్పాయింట్ అవుతూ ఉంటాం, లైట్ ఇలా అయిపోయింది కదా, డ్రెస్ ఇలా రావట్లేదు కదా అంటే దే ఆర్ ద వన్స్ లైక్ ఏం కాలేదండి నేను చూసుకుంటాను, నేను ఫ్రేమ్ పెడుతున్నాను కదా మీకు ఎందుకు, మనం ఇంకేమైనా కావాలంటే ఎడిటింగ్ లో చూసుకుంటాం, మీ లుకింగ్ లో సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అని ఆల్వేస్ ఎంకరేజింగ్ ఉంటారు. ఏంటంటే కస్టమర్ నెస్ ని మనం హ్యాపీగా ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ ఫేస్ లోంచి ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి, దానికి 100% అంటే వాళ్ళకి అనిపించవచ్చు ఈ ఫోటోలు బాగా రాలే వస్తలేదు అన్నట్టు అనిపించవచ్చు, బట్ మనం వాళ్ళని 100% నమ్మకం కలిగిపోయాలా, ఆ టైంలో ఆ ఫోటోలు బాగా వస్తున్నాయి మీరు డెఫినెట్ గా, ఇంకోటి 100% అవి చాలా బాగా వస్తాయి. అవును, అంటే
మనం ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎప్పుడైతే చూస్తామో అప్పుడు కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు అక్కడ. అసలు అవుట్పుట్ నిజంగా ఫోటోగ్రఫీ అంటే యాక్చువల్లీ ఒక బాండింగ్, ఆ బాండింగ్ ఉంటేనే మనకి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ అనేది ఏదైనా కానీ మనం కస్టమర్ దగ్గర నుంచి రీచ్ తీసుకోవచ్చు. మోర్ ఆన్ బాండింగ్ ఏంటి అంటే గివ్స్ అస్ దట్ కంఫర్ట్. మాకు అమ్మో వీళ్ళలో అమ్మో అలా కాకుండా ఆ బాండ్ అనేది మీరు అనేది వచ్చే ఫామ్ అయిందంటే కంఫర్ట్ వచ్చేస్తుంటుంది. ఓ ఇలా బాగున్నానా తర్వాత అలా బాగున్నానా ఆ డైలాగ్స్ బయటకు వస్తాయి అన్నమాట ఆ కంఫర్ట్ లెవెల్ వస్తే. సో అది బయటికి తీసుకురావడంలో నేను వర్క్ చేసిన వాళ్ళలో అయితే ఐమ్ బీయింగ్ హానెస్ట్ అంటే వేరే వాళ్ళు కాదు అని కాదు, వేరే వాళ్ళు కూడా బాగా చేస్తారు కానీ దీస్ పీపుల్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. నేను రిఫర్ చేసిన వాళ్ళల్లో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది పూజా రామచంద్రన్ యాక్ట్రెస్ జాన్. సో పూజా ఇస్ లైక్ మై బెస్టీ అనమాట. నా సూపర్ టూ షో అయిపోయిన దగ్గర నుంచి మా ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్టిల్ దేర్. సో రీసెంట్గా వాళ్ళకి బేబీ సోషల్ మీడియాలో మీరు చూసే ఉండుంటారు వాళ్ళ బేబీ తోటి ఫస్ట్ ఫోటోషూట్ ఐ బీస్ ఎంత పర్టికులర్ ఉంటారంటే వాళ్ళు దే వెరీ పర్టికులర్. ఆ ఫస్ట్ ఫోటోషూట్ కూడా మా శ్రీనివాస్ గారే చేశారు. ఇదేనండి అంటే వాళ్ళ పూజ రామచంద్ర వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ నేనే చేశాను. సో ఆ వెడ్డింగ్ తర్వాత వాళ్ళకు బాబుని ఫోటో అప్పటి వరకు చేయలేదన్నమాట వాళ్ళు. ఫోటోషూట్ అసలు బాబుని ఎవరు ఎప్పటికీ రివీల్ చేయలేదు వాళ్ళు. సో వాళ్ళు బాబుని రివీల్ చేయాలి, సోషల్ మీడియాలో వెళ్తుంది, న్యూస్ పేపర్లో అన్ని చోట్ల వెళ్తుంది, కంపల్సరీ ఒక ఫోటోషూట్ కావాలి అని అడిగారు. బట్ వెడ్డింగ్లో అప్పుడు కొద్దిగా బాబు చిన్నోడు కాబట్టి కొంచెం కోవిడ్ సిచ్యువేషన్స్ అవి ఉంటాయని వాళ్ళు చాలా సేఫ్టీగా ఉన్నారు. సో హోటల్కి రమ్మన్నారు ఈవినింగ్ టైంలో. హార్డ్లీ ఐ థింక్ 45 మినిట్స్ అనుకున్నాం మేము అక్కడ హోటల్లో. 45 మినిట్స్లో షూట్ చేసేసి కంప్లీట్ చేశాను అనమాట. సో లైక్ దే వర్ వెరీ హ్యాపీ, లైక్ అంత స్పీడ్గా అంత అక్యురసీగా అంత బ్యూటిఫుల్ మెమరీస్ అంత బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నీ ఎలా క్యాచప్ చేయగలుగుతున్నారని. సో జాన్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. సో లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా దే వర్ అంటే అసలు అప్రిషియేట్ చేయలేకపోతే ఫుల్ వేరే వాళ్ళు ఏంటి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కలవడానికి టైం లేదు కానీ వాళ్ళకి ఆయన కలవడానికి మాత్రం టైం ఉండింది. హీ టుక్ ఓవర్ మై ప్లేస్. మేము ఓన్లీ ఫోటోగ్రాఫర్ కాదు లైక్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతాం, ఫ్రెండ్స్ లాగా అలా ఇన్వాల్వ్ అవుతాం. లైక్ ఒక వెడ్డింగ్ వెళ్ళినా కానీ నేనని కాదు మా టీం ఎవరున్నా కానీ మేము వెళ్ళినా కానీ ఏంటంటే అక్కడ మేము ఇన్వాల్వ్ అయిపోతాం వాళ్ళ ఫ్యామిలీలో. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే వెడ్డింగ్స్కి వెళ్ళామంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చావా కూర్చో అక్కడ ఈ షూటు అలా ఉంటుంది. బట్ మేము వెళ్ళామంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా శ్రీనివాస్ వచ్చావా తిన్నావా సో అలా స్టార్ట్ అవుతుంది. సో వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఫోటోగ్రాఫర్ అని కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చినట్లనే ఫీల్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే క్లయింట్ ఫొటోస్ తర్వాత చూస్తారు, ఒక 1 మంత్ తర్వాతనో లేకుంటే 20 డేస్ తర్వాతనో. బట్ ఆన్ ఫీల్డ్ అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసేది మమ్మల్ని. సో యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఏంటంటే యాజ్ అ క్లయింట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారంటే వచ్చిన వాళ్ళు ఆ ఈవెంట్ ఎలా క్యారీ అవుట్ చేస్తున్నారు, ఎంత హ్యాపీగా తీసుకెళ్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఫోటోలు తర్వాత నచ్చుతాయి, ఫస్ట్ మేము నచ్చాము. సో మేము ఒకసారి నచ్చామంటే దెన్ అది ఫ్యామిలీలో కంటిన్యూ అయిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వెడ్డింగ్స్ ఉన్నా ఇంకా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు కంటిన్యూగా వచ్చేస్తుంటుంది అలాగా. సో తను అంటున్నట్టుగానే అక్కడ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వేరే ఫోటోగ్రాఫర్స్ వీళ్ళకి అంటే ఆ డిఫరెన్స్ నేను చూసిన పర్సనల్గా ఏంటి అంటే అండి ఫోటోలు దిగాలండి అండి మీ ఫోటో తీయాలి ఇలా కాదు. నేగా టైం అయిపోతుంది తొందరండి మంచిగా యూనో డ్రెస్లో బాగా కనిపిస్తున్నారు ఒక ఫోటో దిగుదాం. అప్పుడు ఎవరు రారు తక్కువ అన్ని పనులన్నీ వదిలేసి వచ్చి వీళ్ళు అడిగిన విధానానికి యూ ఆల్రెడీ గివ్ అప్ ఇట్స్ యూనో ఆ కైండ్ ఆఫ్ బాండ్ ఉంది తెలుసా. నాకు మ్యారేజ్ టైంలో కూడా ఐ థింక్ సంగీత్ టైంలో మనం సింగిల్వి తీసుకోలేకపోయాము. అప్పుడు ఎన్నిసార్లు వెనకాల పడ్డారు తెలుసా. లైక్ సి నేను వచ్చాను ఫోటోగ్రాఫర్ నేను ఇక్కడ కూర్చున్నాను వచ్చి నిల్చుంటే నేను ఫోటో తీస్తా అలా కాదు. వాళ్ళ నా సిచ్యువేషన్ కూడా తెలుసు అక్కడ పలకరిస్తున్నాను రెడీ అవ్వడం లేట్ అవ్వింది ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి దాంతో యూనో ఇన్వాల్వ్ అయిపోయారనమాట. సో దట్స్ వాట్ ఆల్ దస్ బ్యూటిఫుల్ మెమరీస్ కమ్ ఫ్రమ్ అబ్బా నిజంగా. సో ఐఎమ్ సో సో గ్లాడ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ టు హ్యావ్ సచ్ అమేజింగ్ టీమ్ నిజంగా. అండ్ ఆల్వేస్ అనదర్ బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఈగోలు ఉండవు, యాటిట్యూడ్ ఆన్సర్లు ఉండవు. నాతో పనిచేయాలి ఇంతకాలం ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ దాట్ బికాజ్ నా ఫండ్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఈజ్ మై పాలసీ. నేను ఈ పని చేసినా నీ పన్ను కరెక్ట్గా చేయి అలా ఉంటుంది. సో మా ఇద్దరి మధ్యలో ఎటువంటి డిస్కషన్స్ ఏది ఉండద్దు. సో ఒక పాయింట్కి వెళ్ళినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్ చేసే ఇస్తారు.
సో దానివల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై టీమ్ అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ సో అంటే ఆల్మోస్ట్ మన జర్నీ కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 2 ఇయర్స్ లో ఎవ్రీ మంత్ లో ఒక 2 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అంటే ఇన్ని 2 ఇయర్స్ లో కూడా ఎప్పుడు కమ్యూనికేషన్ కానీ ఏదైనా కానీ అట్లా ఏమి ఉండదు. సాఫ్ట్, ఎవ్రీథింగ్ ఇస్ సాఫ్ట్, వెరీ క్లియర్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ అమేజింగ్ టీమ్ అబ్బా నేనైతే. సో యా ఈరోజు ఈ వీడియో తీయడం నాకు ఎంత స్పెషల్ అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను. అనదర్ స్పెషల్ మూమెంట్ గురించి ఇక్కడికి రావడం కూడా జరిగింది ఏంటి అని అంటే 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను టీమ్ తోటి వర్క్ చేస్తున్నా కానీ ఇప్పటి వరకు టీమ్ మెంబర్స్ అందరితో నాకు ఒక ఫోటో లేదు తెలుసా. వీళ్ళందరు ఫోటో ప్రోస్ కానీ నాకు వాళ్ళతో ఒక ఫోటో కావాలి. సో అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందామా ప్లీజ్ సార్. సీనియర్ ఎడిటర్ గారు, సో నవీన్ అప్పుడు డాన్స్ షో అయినప్పుడు అదంతా దగ్గర ఉండి షూట్ చేసింది, నాకు అవుట్డోర్ ఏదైనా షూట్ ఉంది అని అంటే ఎక్కువగా నవీన్ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏ పోస్టర్ పోస్టర్లో పడతాం మంచి స్మైల్ నవీన్ దగ్గర పర్లే కొంచెం. ఓకే సో అగైన్ మళ్ళీ ఒకసారి అందరికీ మెన్షన్ చేస్తున్నాను. సో టీమ్ అందరి డీటెయిల్స్ ప్రతి వీడియో కింద ఉంటాయి కానీ ఈ వీడియోలో స్పెసిఫిక్గా పెడతాను. మీరు ఏమైనా ఫోటోషూట్స్ చేయించుకోవాలనుకున్నా లేకపోతే మీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న దానికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా శ్రీనివాస్ గారు చాలా ఓపిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో డీటెయిల్స్ కింద పెడుతున్నాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ అగైన్ గైస్ థ్యాంక్ యూ సో మచ్. సో అలా నీహాతో అసలు ఇంతకాలంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇంత మంచిగా జరుగుతుంది అంటే నాట్ జస్ట్ మీ, ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ హ్యాండ్ ఉందన్నమాట అందులో. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాగే మనం తొందరగా 250 టచ్ చేయాలి, దాని తర్వాత 500, 1 మిలియన్కి వెళ్దాం, బట్ ఫస్ట్ 250 మన ఎయిము. యా ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబర్. ఓకే రెడీ, 1 2 3 Like, share, subscribe. To Alaneha to. Yeah, see? Thank you, bye. Bye.